మోసపూరిత గ్యారంటీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు. పథకాలు అమలు చేయడంలో విఫలమైందని, ప్రభుత్వ పనితీరు బయటపడిందని విమర్శించారు. మోసపూరిత మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మి మోసపోయారని అన్నారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ప్రజలకు అర్థమైందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు ఉంటాయి, ఎస్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సొసైటీలు, దాని తర్వాత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఈ కంటిన్యూగా రాబోయే 2 సంవత్సరాల వరకు ఈ ఎన్నికలు కంటిన్యూ ఉంటాయి. ఆ ఎన్నికలకు అన్నిటి కూడా ఈ ఎన్నిక నాంది కావాలా? మనం గెలుపోటంలో సహజం, ఎన్టీ రామారావు గారు లాంటివాడే ఓడిపోతే మళ్ళా అదే ప్రజలు తిప్పేసేసి ఎన్టీ రామారావు గారిని ముందుకు తీసుకొచ్చారు. అదే జరుగుతుంది, రేపు కేసీఆర్ గారు కూడా అదే జరుగుతుంది. వచ్చేది మన ప్రభుత్వంలో ఎవరు కూడా ఏ మాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాయ మాటలు, మోసం మాటలు 100 మంది మాట్లాడతారు, ప్రజలు ఒక్కసారి మోసపోతారు, కానీ ప్రతిరోజు మోసపోరు, ప్రతి తడవ మోసపోరు. మోసపోయారా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద 9వ తారీఖుకి ఏదో జరిగిపోతే ఒక ఓటు మంది వేసేస్తే 9వ తారీఖు ఇవన్నీ వస్తాయని చెప్పేసి కళ్ళు కని వాళ్ళు ఆ విధంగా మన పక్కన ఉన్నా కూడా మనం ఎప్పుడు ఊహించని విధంగా కొద్దిగా ప్రజలు ఆ విధంగా తీర్పు ఇచ్చారు. ప్రజా తీర్పును మనం తప్పకుండా కూడా గౌరవిద్దాం, కానీ ఏదైతే వాగ్దానాలు చేశారో, ఏదైతే చెప్పారో వాటిని మట్టికి వదిలిపెట్టే సమస్య లేదు. ఈ 5 సంవత్సరాలు అపోజిషన్ గా మేము ఆపనే చేస్తాం, ఖచ్చితంగా ప్రజలకు అండగుంటాం, రైతులకు అండగుంటాం, మీరు ఇచ్చిన వాగ్దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం.